మహిళా ఆర్థిక మంత్రిపై కేసీఆర్ మాట్లాడిన మాటలు విని ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్రం ఏం ఆశించింది, ఎక్కడ అన్యాయం జరిగిందో మాట్లాడితే గౌరవం ఉండేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ఎప్పుడైనా అంబేద్కర్ కు నివాళులు అర్పించారా అని నిలదీశారు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా అన్న మాటతో సీఎం అయి ఆ దళితులనే అన్ని రకాలుగా మోసం చేస్తారని విమర్శించారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్ ఎన్నికలు జరిగే ప్రతి చోటుకి వేల కోట్లు పంపిస్తున్నారంటూ ఆరోపించారు డీకే అరుణ. ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని పిలువబడేటటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంత్రి చంద్రశేఖర్ రావు కంత్రి మాటలు మాట్లాడినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అసలు ముఖ్యమంత్రికి ఏమన్నా మెంటల్ ఎక్కిందా, పిచ్చెక్కిందా? భారతీయ జనతా పార్టీని చూస్తే ఆయనకు అసలు ఎందుకంత ముచ్చమటలు వస్తున్నాయి? దేశ ప్రధానిని, కేంద్ర మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఒక మహిళ పూజించి గౌరవించినటువంటి మన దేశంలో ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెడితే ఆమెని ఆయన మాట్లాడినటువంటి తీరు కొంచెమైనా ముఖ్యమంత్రికి అసలు సిగ్గేట్లు అనిపిస్తలేదో మాకు అర్థమవుతలేదు. ఆయన ముఖ్యమంత్రి అని పిలవడానికి మాకు సిగ్గైతుంది ఆయన భాషతోని. ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఆయన మాట్లాడేటువంటి భాష గురించి అసలు వినడానికి కూడా ఈరోజు సిగ్గుపడేటటువంటి పరిస్థితి వచ్చింది. నువ్వు బడ్జెట్ గురించి మాట్లాడదలుచుకుంటే నువ్వు ఏం ఆశించినావు? ఆశించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాల్లో మనకు ఎక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడ నష్టాలు జరిగాయి, దాని మీద బేరీజ్ వేసి మాట్లాడి దానికి మా ఈ రకమైనటువంటి న్యాయం జరగాలనేటటువంటి మాట మాట్లాడితే, ఒక పద్ధతిగా మాట్లాడితే, ఒక గౌరవంగా మాట్లాడితే ముఖ్యమంత్రి కూడా ఒక గౌరవం ఉంటుంది. అదేది కాకుండా ఆయన బూత్ పురాణం మళ్ళా అంటాడు భారతీయ జనతా పార్టీ అట, ఆయన బూత్ పురాణం అట. ఆయన మాట్లాడిన భాషలు ఏమైనా భాష నాది, నిన్న ఒక్కసారి మనం చూస్తే కనుక ఒక్కొక్క భాష ఒక్కొక్క వర్డ్ చెప్తారని ఆయన మాట్లాడిన భాషలో వర్డ్లు లాగులు పగల కొట్టాలే, ఇది భూతా లేకుంటే సంస్కృతమా? సాయి సంసారి లచ్చిరావు దొంగ, దరిద్రులు, దరిద్ర ముఖాలు, మందికి పుట్టిన బిడ్డలు, మా పిల్లలని ముద్దాడే బేషరం గాండ్లు, దమాక్ లేనోళ్ళు, మెంటల్ గాళ్ళు. అసలు ఈ మెంటల్ గానికి అసలు ఏమైంది అర్థమవుతలేదు. ఫస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పడానికే సిగ్గుపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మెదడు ఉన్నట్టా లేనట్టా ప్రధానమంత్రిని కూడా సోయి లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి సోయి లేనోడు ఏం మాట్లాడాలని కూడా తెలియకుండా, అంటే ఈ సొల్లు పురాణం చెప్పనికే, నీ బూతు పురాణం చెప్పనికనే మీడియా సమావేశం పెట్టినట్టున్నాడు.